ఇల్లు కాలి బూడదవుతుంటే భయానికి చాలా మంది ఉరుకుతారు ఆయనతో మా ఇంటికి ఏడ మంటలు అంటుకోగలని ఇంకొందరు జాగ్రత్తలు పడతారు ఆ టైంలో వచ్చి ఇల్లు అసలు ఎట్లా గాలింది ఎవడు కాల్చిర్రు ఎంత వచ్చిందో చెప్తే ఎవలింటారు కానీ అదే పని చేస్తున్నాడట మన అదాని మామ మరి ఈయన ఎప్పే మాటలు ఇన్వెస్టర్లు నమ్మే పరిస్థితిలో ఉన్నారా లేదా ఈయన మాటలు మంటల మీద నీళ్ళ తీరు పనిచేస్తాయా లేకుంటే గ్యాస్ విన తీరు బగ్గున మండిస్తాయా తెలవాలంటే ఇంకిన్ని రోజులు ఆగితే చాలు తెలిసిపోతుంది అరణబోయేటోని మాటైని ఇంట్లో కొడుకుని చెట్టు గట్టేసినట్టు ఆడెవడో అసలు ఏ పరిశోధనలు చేయకుంటే ఏదో పిచ్చి మాటలు రాస్తే జనాలు మమ్మలని తప్పుపడుతున్నారంటున్నారు దాని గ్రూపోలు హిడెన్ బర్గోళ్లు లేవదీసిన ఎనభై ఎనిమిది ప్రశ్నలల్లా అరవై ఐదు ప్రశ్నలకు సమాధానాలను నాలుగు వందల పదమూడు పేజీలల్లో రాసుకొచ్చింది ఈ మొత్తం సవాళ్ళల్లో పద్దెనిమిది థర్డ్ పార్టీల ప్రశ్నలు ఇంకో ఐదుటికి అసలు ఎసుంటి ఆధారాలు లేవని కొట్టిపారేసింది ఒక ఇండియన్ కంపెనీ ఇంత ఎత్తుకు ఎదుగుతుందనే కుళ్ళుతోనే కొందరు దరిద్రపు దాడులు చేస్తున్నారు మేము నిప్పసుంటు ఏ తప్పులు చేయమని గోడు ఎల్లబోసుకుంటున్నారు మన దేశం బాగుపడుతున్నది మనం గొప్పలైతున్నామని కొందరు కుళ్ళుపోతులు చేసిన పనిది భారతదేశపు స్వతంత్రత సమైక్యత ఆశయాల మీద ఉద్దేశంగానే దాడులు జరుగుతున్నాయని రాసుకొచ్చిర్రు అంత మంచిగానే ఉన్నది కాని మీ కంపెనీ చేసిన తప్పులకు దేశం సమైక్యతలు స్వతంత్రతలు అని దేశాన్ని నడిమిట్లకు ఎందుకు గుంజుతున్నారు కంపెనీ తప్పులను ఏలుబెట్టి చూపితే దేశం మీద దాడి చేస్తున్నారని దీర్ఘాలెందుకు తీస్తున్నావు మీ కంపెనీ మీది తప్పుడు రాతలు రాసి అనిపిస్తే కోర్టులకు పోయి సవాలు చేయాలి కేంద్ర ఆర్థిక శాఖతోని కమిటీ ఏపిచ్చి నిరూపించుకోవాలి కానీ ఉన్నతాన కోసం ఇసుంటు డైలాగులు చెప్పొద్దని ఈయన కంపెనీలలో పైసలు పెట్టి మునిగినోళ్ళు కోపానికి వస్తున్నారట అన్నిటినీ తప్పు తీరు చూడొద్దు పక్క దేశాల్లో అన్ని తీస్తుంటే మన దేశం ఇంకా గట్టిగా ఉన్నది దానికి ఇసుంటి పెద్ద పెద్ద కంపెనీలే కారణం వాళ్ళ గురించి పక్క దేశాలలో ఏ తప్పుడు రాతలు రాస్తే మనం కూడా అన్నిటిని నమ్మొద్దని అదానిలకు సపోర్ట్ చేసోళ్ళు అంటున్నారట మరి ఈయన చెప్పేది నిజమా వాళ్ళు రాసింది నిజమా అనేది ఎవ్వరు దాచిపెట్టినా దాగని నిజం కాబట్టి జర్రని రోజులు ఎదురు చూస్తే చాలు అన్ని నిజాలు వద్దన్నా తన్నుకుంటా వస్తాయని ఎదురు చూస్తున్నారట భారతదేశ పబ్లిక్